విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబీ సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్. ఓ చిన్న మాట, ఓ చిన్న చేత, అదే చివరకు ఎన్నో వివాదాలకు, మనుషుల మధ్య సంబంధాలు తెంచేందుకు కారణమవుతుంది. ఇలా ఎన్నో చూస్తున్నాం, చూశాం కూడా. ఇప్పుడు అలాంటిదే ఓ కేసు కూడా. దాదాపు అర్ధ శతాబ్దంగా దాయాదుల మధ్య పోరాటం కొలికి రాలేదు. వారసులు కూడా ఆ కేసులో కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. న్యాయం చేసేందుకు కోర్టులు రెడీగా ఉన్నా దాయాదుల మధ్య పోరాటం మాటతోనే కొనసాగుతుంది. ఇలా 52 ఏళ్లుగా కేసు విషయంలో జరుగుతున్న తీరును పరిశీలించిన తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ వెంటనే వారిరువురితో మాట్లాడారు. అసలు కేసు విషయంలోకి వెళితే, తణుకుకు చెందిన కూచిబొట్ల వీరభద్రకాళి తన భర్త చనిపోవడంతో ఆయన ఆస్తుల్లో వాటా ఇవ్వాలంటూ 1972లో మరిది కుమారుడు కూచిబొట్ల వెంకట నరసింహ పేరయ్య శాస్త్రి పంపకం దావా వేసింది. దీనిపై తణుకు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి ఏలూరు జిల్లా కోర్టు, చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వరకు కేసు నడిచింది. దశాబ్దాలుగా సాగిన వాదోపవాదాల తర్వాత వీరభద్రకాళికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో తమకు దక్కిన ఆస్తుల్లో వేదుల హైమావతి, నరసింహదేవర జగదీశ్వరులకు విక్రయించుకున్నారు. తర్వాత కాలంలో వీరభద్రకాళి కూడా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఇప్పటి వరకు బాగానే ఉంది. అయితే ఇక్కడే అసలు చిక్కు మళ్లీ మొదలైంది. ఆత్మగౌరవానికి ప్రతీక మనస దినం మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కరకమలముల మీదుగా ప్రారంభోత్సవం మే 31న గోపనపల్లిలో జరగనుంది. ఈ మహత్కార్యానికి యావత్ బ్రాహ్మణులు తరలి రావాలని విజ్ఞప్తి. మీ జోషి గోపాల శర్మ, సభ్యులు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్. అయినా ఆస్తికి సంబంధించిన ఫలసాయం తమకు ఇవ్వడం లేదని జగదీశ్వరులు, వారసులు దీనిపై కోర్టును ఆశ్రయించారు. చివరకు ఈ వ్యవహారం పూర్తిగా తెలుసుకున్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ సూరంపూడి కామేష్ చొరవ తీసుకుని పేరయ్య శాస్త్రి, జగదీశ్వరుల వారసులు రామకృష్ణులతో చర్చించి తణుకు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ ముందుకు ఈ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్యలత ముందు ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకోవడంతో కథ సుఖాంతమైంది. 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది కేసు. ఇది దాయాదుల మధ్య పార్టీషన్ దావాండిది. మరి అనేక మంది పెద్ద పెద్ద ప్లేటర్లు అందరూ కూడా, సుమారు 15 మంది ప్లేటర్లు అందరూ కూడా చేసి ఉన్నారు. సీనియర్ న్యాయవాదులు వారందరూ కూడా మరి 4 నెలల క్రితం 5 నెలల క్రితం నా దగ్గరికి ఈ దావా వచ్చిందండి. మరి ఇరుపక్షాలని కూర్చోబెట్టి, మరి సుప్రీంకోర్టు వారు రాజమార్గమే చెప్పి చెప్పినట్లుగా ఇరుపక్షాలని కూర్చోబెట్టి మరి మాట్లాడి ఆ సెటిల్ చేసి మరి వారందరూ కూడా సానుకూలంగా స్పందించి మరి ఒక కొలిక్కి వచ్చింది. ఈవేళ లోకాయాత్రలో 13వ తారీఖు మెగా లోకాయాత్రలో ఈ రోజున ఇది క్లోజ్ చేయడం జరుగుతుందండి. మరి 1972 ఓఎస్ 153/72 అండి దీని నెంబరు. అంటే 52 సంవత్సరాల నుంచి ఈ కేసు నడుస్తుంది. ఈవేళ అప్పటికి నేను పుట్టిన కూడా పుట్టలేదు ఇంకా అప్పటికి. అందరూ కలిసి రాజీ మార్గాన్ని ఎన్నుకుని సుప్రీంకోర్టు చెప్పినట్లాగా చాలా చక్కగా చేసుకున్నారు. చాలా ఆనందకరంగా ఉంది. 52 సంవత్సరాల మ్యాటర్ నా ద్వారా సెటిల్ అయినందుకు నేను సంతోషపడుతున్నాను. బ్రాహ్మణ పక్షపాతిగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రాహ్మణుల కోసం కోట్లాది రూపాయలతో నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సదన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి మాన్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా మే 31న గోపన్నపల్లిలో ప్రారంభించి మన జాతికి అంకితం చేయనున్నారు. ఈ మహత్కార్యానికి మీరు అధిక సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయగలరని మనవి. మీ బోర్పట్ల హనుమంతాచార్యులు, సభ్యులు, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్. అర్ధ శతాబ్దం పైగా కోర్టుల్లో కేసులతో కొనసాగుతున్న ఆస్తి తగదా చివరకు కొలిక్కి వచ్చింది. కొసమర్పు ఏంటో తెలుసా? 52 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో దాదాపు 15 మంది న్యాయవాదులు వాదించారు. చివరకు సూరంపూడి కామేష్ చొరవతో కేసులో ఇరు వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన సుఖాంతమైంది. ఈ రోజున కక్షిదారులందరికీ కూడా
మరి ఒక 200 మంది దాకా కక్షిదారులు ఉన్నారు. ఆ కక్షిదారులందరూ కూడా కార్యక్రమ దూర దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వారందరికీ కూడా మహిళలు అందరూ కూడా ఎంతో వస్తున్నారు. ఇబ్బంది పడడానికి ఇబ్బంది పడతారని ఉద్దేశంతోటి చక్కగా ఒక విందు భోజనం అంతా ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఇక్కడ విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఈ భోజనం చేసి ఈ కక్షిదారులందరూ కూడా సెటిల్ అయ్యి రాజీలు పడి చక్కగా నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమాన్ని నా సొంత సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేక ముందు ముందు చేస్తానని చెప్పి బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసం పోట్పడతా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను. సూరంపూడి కామేశ్వర్ సీనియర్ అడ్వకేట్గా ఎన్నో కేసుల్లో పేరు తెచ్చుకున్నారు. దీంతోనే ఆయనకు ఉన్న మంచితనంతో తనకు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఈ మధ్యే భారీ ఆధిక్యతతో గెలుపొందారు. ఏదేమైనా వారసుల మధ్య సంధి కుదిర్చి 52 ఏళ్ల పోరాటానికి శాశ్వత పరిష్కారం చూపించిన సూరంపూడి కామేష్ కు అభినందనలు వెల్లువలా అందాయి. ఇవాళ మెగా లోకాదాలు జరుగుతోంది తణుకు కోర్టులోను, నేషనల్ లోకాదాలతో. దాంట్లో ఓఎస్ నెంబర్ 153/72 అనే దావా ఉంది. అది 3 తరాల మట్టి వస్తుంది. పెద్ద పెద్ద ప్రీడలు, సీనియర్ మోస్ట్ ప్రీడలు అందరూ కూడా చేసుకుంటూ వచ్చారు. 3 తరాల మట్టి ఆ దావా నడుచుకుంటూ వస్తుంది. ఇవాళ అనుకోకుండా దైవీకృతంగా సూరంపూడి కామేశ్వర గారి దగ్గరికి వచ్చింది. వారి పెద్దలందరూ వచ్చారు. వారి తాలూకు వారసులందరూ కూడా ఎన్ఆర్ఐలు అక్కడక్కడ ఉన్నారు. వారందరూ కూడా వస్తే కామేశ్వర గారు ఈ మధ్యనే అఖండ మెజార్టీతో బార్ ప్రెసిడెంట్గా నెగ్గారు. వారు ఆయన న్యాయవాదుల విషయం పక్కన పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరి అందరి మనసుల్ని ఒప్పించి ఇతర మనసులకి ఇష్టపూర్వకంగా దీని ఒక రాజీ పరిష్కారంగా తీసుకొచ్చారు. రాజీయే రాజమార్గము అని సుప్రీంకోర్టు వారు చెప్పిన ఆదేశాలను అనుసరించి దానికి వారు ఆకర్షితులై ఈ పార్టీలందరినీ కూడా వయసులో వారికి అందరికంటే పెద్దవారు ఈ పార్టీలు అందరూ కూడా వారందరినీ కూర్చోబెట్టి వారి మనసును అందరికీ కూడా ఒప్పించి అందరూ బాగుంది శభాష్, మేము హ్యాపీ ఫీల్ అయ్యాము, 52 సంవత్సరాల మట్టి తిరుగుతున్నటువంటి చిన్న మేము మర్చిపోయాము, మేము లోకాంతకు రాజీ పడతామని వారికి భరోసా ఇచ్చి ఈ రోజు లోకాంత కోర్టుకు వచ్చి వారు స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా రాజీ పడ్డారని చెప్పడం నేను గర్వపడుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి కాంప్లికేటెడ్ మ్యాటర్స్ మా కామేశ్వరికి రావాలని, వారి ద్వారా ఇవి రాజీ అవ్వాలని, కోర్టుల్లోనూ వారి పార్టీలు అందరూ కూడా సుఖంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈ రోజు తణుకు సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో చాలా ఓల్డెస్ట్ మ్యాటర్ అయిన OS 153/72 మ్యాటర్ రాజీ చేయడం జరిగింది. అందులో DHR గారికి 15,60,000 రూపాయలు ADR గారు ఇవ్వడం జరిగింది. చాలా తణుకు కోర్టు చరిత్రలో చాలా ఓల్డెస్ట్ మ్యాటర్ కాంప్రమైజ్ అయింది. భగవద్గ్రహంలో కామేశ్వర్ మాకు పరిచయం అయ్యారు. దాంతో ఆయన మాకు ఇవాళ లోకదాలతో రాజీ పడే తీసుకొచ్చారు. చాలా కష్టపడ్డారు, ఆయనకి ఎంతో మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే భగవంతుడి దయ వల్ల భారత ప్రభుత్వం కూడా ఇలాంటి చేయటం వల్ల అందరికీ చాలా మటుకు న్యాయవస్థలు చాలా మంచి లాభాలు కలుగుతాయి. ప్రజలకు చాలా సంతోషం, అందరూ రావాలని, నా లోకాలు అందరూ సెటిల్ చేసుకోవాలని నా కోరిక. భగవద్గ్రహం. సో ఫ్రెండ్స్, AB6 న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ AB6 న్యూస్ ఛానల్.